నాటు నాటు సాంగ్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావటం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకుంది. దానికి సంబంధించి ఒక్కసారి ఇక ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది రాజమౌళి గారికి అవ్వచ్చు మీ ప్రొడిక్షన్స్ ప్రకారం? రాజమౌళి గారు తెలుగువారిగా మనందరం కూడా గర్వపడవలసినటువంటి సందర్భం ఇది. ఎక్కడో ఐతరేయ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి శాసనం దగ్గర నుంచి సంస్కృతం తర్వాత అంత ఉత్కృష్టవంతమైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి తెలుగు భాష మనది. సాధారణంగా తెలుగు సినీ కళామతల్లి పేరుతో చాలామంది అమ్మవారిని కళామతల్లిని పూజిస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి గొప్ప విషయాల్ని సాధించినప్పుడు నిజంగా మనకి కళల పట్ల మనకున్నటువంటి మమకారం. ఎందుకంటే సంప్రదాయం అన్నటువంటిది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. భారతదేశంలో 16 రకాలైనటువంటి అధికారయుక్తమైనటువంటి భాషలు, వివిధ సంప్రదాయాలు, సంస్కృతుల యొక్క మేళవింపుగా ఇదంతా కూడా ఉంటుంది. అలాగే రాముణ్ణి ఆంజనేయ స్వామిని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది వాళ్ళ చిత్రీకరణలో. అసలు ఆ భక్తి, ఆ ప్రేమని ఆంజనేయ స్వామి వారు ఎలా చూపించారు రాముడు పట్ల అనేది కూడా మనకి చెప్పకనే చెప్పారని అనిపిస్తుంది. మరి అంత ఖ్యాతిని భారతదేశానికి తెలుగు వారికి అందించినటువంటి ఈ ముగ్గురు త్రయం, రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారి యొక్క భవిష్యత్తు, అంటే ఈ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది వారి యొక్క ఖ్యాతి మరి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసు. తప్పకుండా సార్. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ, జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. వచ్చినటువంటి అంకె 7. దీన్ని కేతు సంబంధమైనటువంటి సంఖ్యగా మనం చెప్తాం. కేతువు మోక్షకారకుడు, జ్ఞానానికి ప్రతీకగా మనం చెబుతాం. ఈ పృథ్వీ మీద జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని మనం చెప్తాం. ఈ సినిమా తర్వాత అతి త్వరలో 7 సంఖ్య కలిగినటువంటి సంవత్సరం 2023 మొత్తాన్ని కలిపితే వచ్చేటువంటి అంకె కూడా 7. ఈ 7 సంఖ్య కలిగినటువంటి సంవత్సరంలో ఈ ముగ్గురు త్రయంలో ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి రాజమౌళి గారు జ్ఞానానికి సంబంధించి, మోక్షానికి సంబంధించి, మోక్షం అంటే అల్టిమేట్ ఇక తర్వాత ఏమీ లేదు, అతి త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి, జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తారు, ఇది కొంచెం దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. మహాభారతం అనుకోవచ్చండి, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అదే. ఎస్, ఒకవేళ అది మహాభారతం, అది జ్ఞానానికి ప్రతీక కూడా మనం అనుకుంటే కూడా అయి ఉండవచ్చు. కానీ ఇది సుమారు ఒక బాహుబలి సినిమానే 2-3 సంవత్సరాల పాటు సాగింది. 7 సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్ట్ని నిర్విరామంగా చేస్తారు. ఇక రాజమౌళి గారు తమ రిటైర్మెంట్కి సంబంధించి, అంటే జీవితంలో మనం ఏ వృత్తి ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మొదలు పెడతామో విరమణ చేసేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఈ 2023 సంవత్సరంలో తనకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళిక, ఇక ఏదైతే తన జీవితంలో అల్టిమేట్గా చేయాలనుకుంటున్నారో దానికి బీజం పడినట్టుగా మనం భావించవచ్చు. ఆ జ్ఞానానికి మీరు అన్నట్టు ప్రతీక అయినటువంటి మహాభారతాన్ని తీసుకున్న మాతృకగా తీసుకున్నా కూడా దాంట్లో ఎటువంటి ఇది లేదు, ఆశ్చర్యం లేదు. ఎస్.